అమర్నాథ్ యాత్ర, అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్స్ అయితే మొదలైపోయినాయండి. ఏప్రిల్ 15 సాయంత్రం నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే మొదలైనాయండి. కొన్ని చోట్ల ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా మొదలైనాయి. అంటే బ్యాంకులో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ రిజిస్ట్రేషన్స్ కూడా మొదలైనాయండి. మన ఆంధ్రప్రదేశ్ మాత్రం హెల్త్ సర్టిఫికేట్ జారీ చేసే డాక్టర్ల లిస్ట్ మాత్రం ఇంకా ఓపెన్ అవ్వలేదండి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఇంకో స్టేట్ ఏదో ఉందండి, 4 స్టేట్లు అయితే ఇంకా అండర్ ప్రాసెస్ అనే చూపెడుతుంది. ఒక 2 రోజుల ముందరే వీడియో చేద్దాం అనుకున్నాను, కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ అయిన తర్వాత నేను వీడియో చేద్దామనే లేట్ చేశానండి. అది ఎప్పటికీ ఓపెన్ కావట్లేదు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ఈ బంపర్ ఆఫర్ ఎందుకు ఇచ్చాడు అన్నది తెలవదండి. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ ఖమ్మం ఇచ్చాడండి తెలంగాణకి. ఆ ఖమ్మం వెళ్ళి మీ ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి హెల్త్ సర్టిఫికేట్ చేయించుకుని అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ నిన్న రాత్రికే పెహల్గాంలో 9 తారీఖు వరకు టికెట్, అంటే పెహల్గాం రూట్ ద్వారా వెళ్ళే వాళ్ళు 9 తారీఖు వరకు టికెట్స్ అయిపోయినాయండి. 9 తారీఖు తర్వాతే టికెట్స్ ఉన్నాయి. బాల్తాల్ నుంచి వెళ్ళే వాళ్ళకి అయితే 4 తారీఖు నుంచి ఏమో టికెట్స్ ఉన్నాయండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా గమనించాల్సిన విషయం అండి. అంటే మోస్ట్లీ ఈరోజు రేపు ఓపెన్ అవ్వచ్చండి, అవ్వకపోతే మనం ఇంకేం చేయలేమండి. అది కొన్ని కొన్ని అట్లా జరిగిపోతూ ఉన్నాయండి. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్రకు వెళ్ళే వాళ్ళకి టిప్స్, సలహాలు, దీన్ని ఎట్లా బుక్ చేసుకోవాలి, ఏంటి పొజిషన్, ఇవన్నీ, అంటే నేను అమర్నాథ్ గురించి, అమర్నాథ్ యాత్ర ఈ ప్రాసెస్ గురించి చాలా వీడియోస్ చేశానండి. నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అవన్నీ చూడండి. అవన్నీ చూసిన తర్వాత మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఇక అమర్నాథ్ యాత్రకి ఎలా బుక్ చేసుకోవాలంటే మీ అందరికీ తెలిసిందే, 2 రూట్లు ఉన్నాయండి అమర్నాథ్ యాత్రకి, పెహల్గాం నుంచి బాల్తాల్ నుంచి. బాల్తాల్ నుంచి అయితే 17 కిలోమీటర్లు, పెహల్గాం నుంచి అయితే 33 కిలోమీటర్లు అండి. బాల్తాల్ నుంచి అయితే గుర్రం మీద వెళ్ళిన వాళ్ళు 1 డేలో తిరిగి వచ్చేయచ్చండి. పెహల్గాం నుంచి అయితే నడిచి వెళ్ళే వాళ్ళకి కనీసం 4 నుంచి 5 రోజులు పడుతుందండి, అంటే తిరిగి రావడానికి. బాల్తాల్ నుంచి నడిచి వెళ్ళే వాళ్ళకి 2 డేస్ సరిపోతుందండి, 1.5 డే కూడా సరిపోతుంది. ఇది అమర్నాథ్ రూట్స్ గురించి అండి. ఇక రెండోది ఈ ప్రాసెస్ ఎట్లా అంటే, ఎవ్రీ ఇయర్ అమర్నాథ్ వెళ్ళే వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందండి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఇదివరకైతే ఆఫ్లైన్లోనే ఉండేదండి. బ్యాంక్ బ్రాంచెస్, కొన్ని బ్యాంకు బ్రాంచెస్ ఇచ్చేవాడు, ఆ బ్రాంచెస్లోకి వెళ్ళి మనం హెల్త్ సర్టిఫికేట్ చేయించుకుని ఆ బ్యాంక్ బ్రాంచెస్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకుని మనం పర్మిట్ తెచ్చుకోవాల్సి వచ్చేదండి. ఇప్పుడు మాత్రం రోజుకి పెహల్గాం నుంచి వెళ్ళే వాళ్ళకి 1,000, బాల్తాల్ నుంచి వెళ్ళే వాళ్ళకి 3,000 టికెట్లు దేశవ్యాప్తంగా మనకి ఆన్లైన్ ప్రాసెస్ ఒకటి అందుబాటులోకి వచ్చిందండి. ఇది www.amarnathshrineboard.com అనే ఒక వెబ్సైట్లో మీరు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ముందర మీరు CHC హెల్త్ సర్టిఫికేట్, అంటే కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ 2024 అన్నది ఉండాలండి. దీనికి అందరు డాక్టర్లు అయితే పనికిరారండి. కొంతమంది అమర్నాథ్ షైన్ బోర్డు వాళ్ళు కొంతమంది డాక్టర్ని ప్రిఫర్ చేస్తారు. ఆ లిస్టు తెలంగాణలో అయితే, ఇంకా ఆంధ్రాది చెప్పాను కదండి, ముందరే చెప్పాను కదా, ఆంధ్రాది అయితే ఇంకా రాలేదు లిస్టు. తెలంగాణది అయితే అండి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్, తర్వాత ఈసారి వరంగల్ తీసేసాడండి, జనగాం ఇచ్చాడు, జనగాం గవర్నమెంట్ హాస్పిటల్, హైదరాబాదు, సికింద్రాబాద్ అండి. హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్, సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ అండి, ఈ 2 హాస్పిటల్స్. తర్వాత ఆదిలాబాదు, నిజామాబాదు, నిర్మల్, మహబూబ్ నగర్, ఈ హాస్పిటల్స్ అయితే మనకి గవర్నమెంట్ హెల్త్ సర్టిఫికెట్ చేయడానికి డాక్టర్స్కి అనుమతి ఇచ్చాడండి. అంటే అక్కడ కూడా స్పెసిఫైడ్ 3-4 డాక్టర్లు మాత్రమే ఇచ్చాడండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను, చూసుకోండి. ఇక ఆంధ్రాది అయితే చెప్పాను కదండి, ఇంకా ఓపెన్ అవ్వలేదు. మరి ఆంధ్ర వాళ్ళకి ఇంత బంపర్ ఆఫర్ ఎందుకు ఇచ్చారో మరి మనకు అర్థం అవ్వట్లేదండి. ఆంధ్ర, తమిళనాడు, 4 స్టేట్స్ ఉన్నాయి. ఈ 4 స్టేట్లు వాళ్ళకే ఇట్లాంటి బంపర్ ఆఫర్ ఎందుకు వచ్చిందో అన్నది తెలియదండి. అదే ఫస్ట్ 10 రోజులు వెళ్ళాలనుకున్న వాళ్ళకు మాత్రం ఇది సరాగతం అండి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకొక ఇది కూడా ఉందండి, ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్. అంటే బ్యాంక్కి వెళ్ళి, అంటే ఇక్కడ ఆన్లైన్లో సీట్లు అయిపోయినా ఆఫ్లైన్ బ్యాంక్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చండి. ఈ బ్యాంక్ బ్రాంచెస్ అవి కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూసుకోండి.
ఈ బ్యాంకుల్లో కూడా ఎన్ని పడితే అన్ని ఎవరండి, ఒక్క బ్యాంక్కి 20 నుంచి 30, అంటే ఒక రోజుకి 20 నుంచి 30 కోటా ఉంటుంది. ఈ కోటాను అయితే మీరు ఉపయోగించుకోవచ్చండి. ఫస్ట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకే ముందుగా ప్రిఫర్ చేస్తారండి, వాళ్ళకే ముందరగా స్లాట్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఇది గమనించుకోండి మీరు. ఇది అమర్నాథ్ యాత్ర గురించి అండి. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీరు యాత్ర పాస్ తీసుకున్న తర్వాత మూడు విధాలుగా వస్తుందండి యాత్ర పాసు. ఒకటేమో మన దగ్గర పెట్టుకునేది, ఒకటేమో అక్కడ వాళ్ళకి ఇచ్చేసేది, ఒకటేమో మీ మొబైల్ కనెక్షన్ కోసం ఉపయోగపడేదండి. మూడు పార్ట్లుగా ఉంటుందన్నమాట అండి యాత్ర పాస్ అనేది. ఇవన్నీ నేను అమర్నాథ్ యాత్ర 2022 అమర్నాథ్ యాత్రకి ఎలా వెళ్ళాలని చెప్పేసి చాలా మంచి వీడియో చేశానండి. దాదాపు 10 లక్షల మంది దాకా చూశారు. ఆ వీడియో కనుక చూస్తే, అంటే సేమ్ ప్రాసెస్ అండి, ఆ వీడియో కనుక చూస్తే మీకు అంతా చాలా అవగాహన వస్తుందండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసిన తర్వాత ఇది చూడండి. ఇక ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీరు యాత్ర పర్మిట్ తీసుకున్న తర్వాత జమ్మూ కాశ్మీర్లో వివిధ లొకేషన్స్లో మీకు RFID కౌంటర్స్ అని ఉంటాయండి. ఈ RFID అంటే మన బయోమెట్రిక్ని వాళ్ళు సేకరిస్తారు, సేకరించి మీకు ఒక కార్డు ఇస్తారు అనమాట అండి. అది అంటే అమర్నాథ్లో అప్పుడప్పుడు జరిగే ప్రమాదాలు, అంటే ఎన్ని కొండచర్యలు కాబట్టి అక్కడ నుంచి ఏమన్నా పడిపోయినా లేదంటే అనుకోని ప్రమాదాలు ఏమన్నా జరిగినా మనల్ని గుర్తించడానికి ఈ RFID కార్డ్స్ అయితే ఉపయోగపడతాయండి, మన లొకేషన్ని గుర్తించడానికి. దాని మూలంగా ఈ RFID కార్డ్స్ని వాళ్ళు వాడుతూ ఉన్నారు 2021 నుంచి. ఈ 2022 నుంచి వాడుతున్నారండి ఈ RFID కార్డ్స్ని. అయితే ఈ RFID కార్డు లేకుండా మట్టికి మీరు అమర్నాథ్ లోపల, అంటే పహల్గాం నుంచి కానీ బాల్తాల్ నుంచి కానీ మీరు లోపలికి వెళ్ళలేరని, లోపలికి ప్రవేశించలేరు అన్నమాట. ఈ RFID కార్డు అయితే ముఖ్యం, కంపల్సరీగా ఉండాల్సిందండి ఈ RFID కార్డు. దీన్ని మాత్రం జమ్మూ రైల్వే స్టేషన్ దగ్గరనే, రైల్వే స్టేషన్ దగ్గర ఒక కౌంటర్ ఉంటుందండి, లేదంటే భగవతీ నగర్ బేస్ క్యాంప్ ఉంటుందండి, అమర్నాథ్ బేస్ క్యాంప్ ఈ భగవతీ నగర్లో క్యాంప్ ఈ RFID కార్డు ఇచ్చే వ్యవస్థ ఉంటుందండి. ఇంకా వివిధ లొకేషన్స్లో ఈ RFID కార్డులు ఎక్కడ ఇస్తున్నారో వివిధ లొకేషన్స్లో మీకు లొకేషన్తో సహా, ఇందాక వెబ్సైట్ చెప్పాను కదండి, www.amarnathshrineboard.com అని ఈ వెబ్సైట్లో పెడతారండి. మీరు అక్కడ నుంచి మీరు చూసుకుని ఈ RFID కార్డు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అక్కడ లొకేషన్ చూసుకుని మీకు దగ్గరలో ఉన్న లొకేషన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఈ RFID కార్డుని తీసుకోవచ్చండి. ఈ RFID కార్డు లేకుండా ఎంట్రీ అయితే ఉండదండి, మీరు గేట్ అయితే దాటలేరు. చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి రూల్స్. ఇక హెల్త్ ప్రాబ్లమ్స్, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను వీడియో చేశానండి. ఇంకా అవన్నీ చెప్పనవసరం లేదు, ఆ వీడియో చూడండి, చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. 2024 అమర్నాథ్ యాత్ర గురించి మీకు ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి చేసిన వీడియో అండి ఇది. ఎవరైనా వెళ్ళేవాళ్ళు మాత్రం ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడ అకామిడేషను ఇవన్నీ ఏమన్నా కావాలిస్తే అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను. ఇదైతే ఈ సేవ అయితే, అంటే నాకు లాభం వచ్చే సేవ ఏం కాదండి. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలితే వాళ్ళ నెంబర్ ఇస్తాను, వాళ్ళతోనే మీరు మాట్లాడుకోండి అండి. నేను ఎవరికైనా గుర్రాలు కావాల్సిన, హెలికాప్టర్ టికెట్స్ కావాల్సిన వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నా అరేంజ్ చేయగలరండి. డబ్బులు అయితే మీరు మాట్లాడుకోండి. ఓన్లీ అక్కడ కాంటాక్ట్స్ని షేర్ చేయటం వరకే నా ఇదండి. కాకపోతే డబ్బులు ఎక్కువ తీసుకుంటారా తక్కువ తీసుకుంటారా అన్నది నేను చెప్పలేనండి. కాకపోతే డబ్బులు తీసుకుని మాత్రం ఎగ్గొట్టరండి, మీకు పని చేసి పెడతారు. ఇదైతే నేను భరోసా ఇవ్వగలను. థ్యాంక్ యూ ఆల్.